కూకట్పల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాటర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఐటీఐ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాటుకు హామీ. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద శ్రీ కట్ట బైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు భూమి పూజ. శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. మహిళలు చదువుల తల్లి సావిత్రిబాయి అడుగుజాడల్లో నడవాలి. ఉత్తమ మహిళా ఉద్యోగుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు. 5 గ్యారంటీల అమలు కోసం ప్రజల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం. పెద్దపల్లి మున్సిపల్ 28వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజ్జల కుమార్ జన్మదిన వేడుకలు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కుమ్మరికుంట ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రచారంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు, సమ్మె విరమించినట్టు తెలియడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులు. పెద్దపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. పాలకొల్లు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమం. ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రజలను కోరిన ఎంపీడీఓ రాజు. కాపులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంఈఓ సురేందర్ కుమార్ తో కలిసి విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ రాజు. రాగినేడు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమం. అధికారులకు దరఖాస్తులు అందజేసిన గ్రామ ప్రజలు.